హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో ఆయుష్మాన్ భారతి ఫ్రీగా హెల్త్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తే క్రియేట్ ఏబిహెచ్ఏ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ టూ ఆప్షన్స్ మెన్షన్ చేస్తారు, యూజింగ్ ఆధార్, యూజింగ్ డ్రైవింగ్ లైసెన్స్. మీరు ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మాత్రం యూజింగ్ ఆధార్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు యూజింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక విషయం మర్చిపోకండి, మీరు ఆధార్కి ఏదైతే లింక్ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ చేశారో ఆ నెంబర్ మీ దగ్గర ఉంచుకునేలా చూసుకోండి. సో నేను యూజింగ్ ఆధార్ పైన క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది, క్రియేట్ ఏబిహెచ్ఏ నెంబర్. సో ఇక్కడ మనం అన్నీ ఫాలో అప్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ని టైప్ చేస్తున్నాను. సో ఇలా టైప్ చేసిన తర్వాత మీరు కిందికి వచ్చేసేయండి. I declare that I am voluntarily sharing my Aadhaar number and demographic information issued by అనుకుంటే స్టాప్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా అడుగుతుంది, 44 + 21 = how much అని. సో 40 నేను ఇక్కడ 65 క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఇలా చేసిన తర్వాత మన మీరు ఏదైతే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేశారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కోసం మీరు కొంచెం టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మీరు మీకు వెంటనే ఓటీపీ వస్తే మీరు అక్కడ టెక్స్ట్ చేసేయచ్చు, బట్ లేట్గా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ టైమర్ అనేది ఉంది. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే మళ్ళీ రీసెంట్ ఓటీపీ పైన కూడా మీరు క్లిక్ చేయొచ్చు. చూసారా, ఇప్పుడు ఓటీపీ వచ్చింది. సో నేను ఈ ఓటీపీని కాపీ చేసుకోండి, లేదంటే ఇక్కడ డైరెక్ట్ టైప్ చేసేయండి, 858626. ఇలా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ కార్డ్ అనేది మనకు కనిపిస్తుంది నా నేమ్తో. ఇలా వచ్చిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన బ్లాక్ కలర్లో సైడ్కి కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్ డౌన్లోడ్ ఏబిహెచ్ఏ కార్డ్ లేదంటే ప్రింట్అవుట్ తీసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఇక్కడ మనం క్లియర్గా నేను చూపిస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను ముందే చేశాను ఈ ప్రాసెస్ని, మళ్ళీ డౌన్లోడ్ అగైన్ అని ఉంది కదా, డౌన్లోడ్ అగైన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఓపెన్ అని చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిన మీది కార్డ్ అనేది కనిపిస్తుంది. ఈ కార్డ్ని మనము మీరు ఓపెన్ చేయాలి, వేరే వాళ్ళకి సెండ్ చేయాలన్నా లేదంటే సేవ్ చేసుకోవాలన్నా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఎలా అప్లై చేయాలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని, ఎందుకంటే 5 lakhs వరకు మనం ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా. తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ లింక్ని ఓపెన్ చేసి మీకు డైరెక్ట్గా మీరు పేజ్కి వెళ్ళిపోతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.